करो मम पेत्ये पुनर्जन्म दुःखालायम शाश्वतम् नाप्तवन्ति महात्मानां संसिद्धं परमांगतां मम नन्नो उपेत्या पुंदी पुनर्जन्म मरला जन्मिंचुटा दुःखालयं दुःखमुनकु నిలయమైన అశాశ్వతం అనిత్యమైన నా ఆప్తవంతే సౌ పొందురు మహాత్మాన మహాత్ముల సంసిద్ధం సంపూర్ణత్వమును పరమాముత్తిష్టమైన గతాం పొందిన వారై భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగిరారు. భాష్యము అనిత్యమైన ఈ భౌతిక జగత్తు జన్మము వార్ధక్యము రోగము మరణము లాంటి దుఃఖములచే నిండి ఉన్నందున సంసిద్ధిని పొంది దివ్యకృష్ణ లోకమైన గోలోక బృందావనమును పొందిన మహాత్ములు సహజంగానే ఈ లోకమునకు తిరిగి రాగోరడు. అట్టి దివ్యనామము అవ్యక్తము అక్షరము పరమగతి అని వేదవాంగ్మయమునందు వర్ణింపబడినది. అనగా ఆ లోకం మన భౌతిక దృష్టికి అతీతమైనది మరియు అచింత్యమైనది, కానీ అది పరమగతి అయి ఉండి మహాత్ములకు అత్యున్నత గమ్యమై ఉన్నది. మహాత్ములైన వారు శుద్ధ భక్తుల నుండి దివ్య సందేశము గ్రహించుచు క్రమంగా కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను పెంపొందించుకొనుచుందురు. వారు భగవత్స్వేనయందు నెలకొనే ఇందుట చేత భౌతికమైనటువంటి స్వర్గాది ఉన్నత లోకములను కానీ చివరకు వైకుంఠ లోకములను కానీ వాంఛింపరు. వారు కేవలం శ్రీకృష్ణుని మరియు శ్రీకృష్ణ సాంగత్యము తప్ప అన్యమైన దేనిని వాంఛింపరు. వాస్తవమునకు అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వం. ఈ లోకములో ముఖ్యంగా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాకారవాదులైనటువంటి భక్తుల గురించియే ప్రత్యేకంగా ప్రస్తావించుచున్నది. అట్టి కృష్ణ చైతన్యంతో కూడిన భక్తులు జీవిత సంసిద్ధిని పొందగలరు. అనగా వారే సర్వోన్నత జీవులగుదురు. అబ్రహ్మ భూవానాలోక్య పునరావర్తినోంజున మమే పేత్యతు కౌంతేయ పునర్జన్మ విద్యతే. ఆ బ్రహ్మం భవనాత్ బ్రహ్మలోకము వరకును గల లోకా లోకములు పునం అవర్తినం తిరిగి వచ్చినట్టివి. అర్జున ఓ అర్జున మం నన్ను ఉపేత్య చేరే తుమ్ కాని కౌంతేయ ఓ కుంతిపుత్ర పునర్జన్మ మరలా జన్మించుటన విద్యచే జరగదు. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకం మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ ముత్య భరితమై దుఃఖ ప్రవేశములే కాని ఓ కౌంతేయ నా లోకమున చేరిన వాడు పునర్జన్మ పొందడు. భాష్యం కర్మయోగులు జ్ఞానయోగులు హఠయోగులందరూ శ్రీకృష్ణుని దివ్యనామమును చేరి పునరావృత్తి రహుతులకు పూర్వం భక్తి యోగం నందు లేక కృష్ణ చైతన్యమున పరిపూర్ణత్వమును పొందవలసి ఉండును. దేవతా లోకములైనటువంటి ఉన్నత లోకములను పొందినవారు కూడా జన్మ మృత్యువులకు తిరిగి గురియగుచుందురు. భూలోకవాసులు ఉన్నతమైన లోకములకు ఉద్ధరింప బడు ఉన్నట్లుగానే బ్రహ్మలోకము చంద్రలోకము ఇంద్రలోకము వంటి ఉన్నత లోకములకు చెందిన వారై భూలోకమునకు పతనం చెందుతుందరు. చందోభ్యప్యాశాని సత్ నందు బ్రహ్మలోకమును ప్రాప్తింపజేసే పంచాగ్ని విద్యలను యజ్ఞము ఉపదేశించబడినది. అట్టి యజ్ఞం ద్వారా మానవుడు బ్రహ్మలోకమును పొందినను అక్కడ అతడు కృష్ణ చైతన్యం అలవరుచుకొనిచో భూలోకమును తిరిగి రావలసి వచ్చును. ఉన్నత లోకములందు కృష్ణ చైతన్యమును కొనసాగించువారు క్రమంగా మరింత ఉన్నతమైన లోకములకు ఉద్ధరింపబడదురు. విశ్వ ప్రళయ కాలమునందు అతడు శాశ్వత ఆధ్యాత్మిక జగత్తును చేరును. శ్రీ బలదేవ విద్యభూషణుడు తమ భగవద్గీత భాష్యం ఈ క్రింది శ్లోకమును ధరించుచున్నాడు. బ్రహ్మానా సహితే సర్వే సంతృప్తే ప్రతిసంచరే పరజ్ఞస్తే కృతాత్మనాం ప్రవిశక్తి పరం పదం. భౌతిక విశ్వమునకు ప్రళయము సంభవించినప్పుడు కృష్ణ చైతన్యమునందు నిరంతరము నెలకొనియున్నట్టు బ్రహ్మ మరియు అతని భక్తులందరూ తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగత్తునందలి ప్రత్యేక ఆధ్యాత్మిక లోకంలో చేరుచుందురు. కుర్మాపురాణం 1.11.284 సహస్రయుగ సర్వ ప్రభ్యంతో మహార్భ్యనో విదుం.
रात्रिम युग सहस्रनाप्तां तेजं पुरात्राविदो जनां सहस्रयुग सर्वपर्यन्तं वेये महायुगमुल वरकनु अहं दिनं यदि ब्राह्मणं ब्रह्म यक विदुं భావింతురో రాత్రిం రాత్రిని యుగ సహస్ర అంతాం. అదేవిధంగా వేయి మహాయుగముల పిదప ముగిసినది ముగియునదిగా తే వారు అహ రాత్ర రాత్రి పగలు మరియు రేయి విద్వం ఎరిగినవాడు జనాం జనులు మానవ పరిగణముననుసరించి వేయి మహాయుగముల కాలమున బ్రహ్మదేవునికి ఒక దినమగను అతని రాత్రి కూడా అంతే పరిణామమును కలిగి ఉండును. భాష్యము భౌతిక జగత్తు యొక్క కాల పరిమాణము పరిమితమైనది, అది కల్పములుగా తెలుపబడుచుండును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు, బ్రహ్మదేవునికి ఆ ఒక్క పగటి సమయమున సత్యత్రేత ద్వాపర యుగబలములతో కూడిన మహాయుగములు వేయి మార్లు మారుచుండును. అజ్ఞానము మరియు దుఃఖములు దుర్గుణములు ఏవీను లేకుండా కేవలం సద్గుణములు విజ్ఞానము ధర్మములచే కూడిండు సత్యయుగం 17,28,000 సంవత్సరముల కాలపరిమితిని కలిగి ఉండును. త్రేతాయుగమునందు దుర్గుణము ప్రవేశించును. దీని పరిణామము 12,96,000 సంవత్సరములు. ద్వాపరయుగమున సద్గుణములు ధర్మములు మరింతగా క్షీణించి దుర్గుణము అభివృద్ధి నొందును. దాని కాలపరిమితి 8,64,000 సంవత్సరములు ఉండును. చివరిది అయిన కలియుగం నందు సద్గుణములు దాదాపు అదృశ్యమై కలహము అజ్ఞానము అధర్మము దుర్గుణము వ్యసనాది లక్షణములు తీవ్రంగా విజృంభించును. ఈ యుగపు కాలపరిమితి 432,000 సంవత్సరములు. ఈ యుగమున మనం పెరిగిన 5 సంవత్సరముల నుండి అనుభవించుచున్నాము. కలియుగం నందు దుర్గుణములు మరియు పాపం విపరీతంగా వృద్ధి నిందించే యుగాంతమున దేవాదిదేవుడే స్వయంగా కల్కి అవతారం దాల్చి దానవులను వధించి తన భక్తులను రక్షించి మరి యొక్క సత్యయుగమును ప్రారంభించును. ఆ విధముగా జగత్ కార్యము కొనసాగుచుండును. అట్లు 4 యుగములు 1,000 మార్లు మారినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలు, అతని రాత్రి అంతే పరిమాణము కలిగి ఉండును. బ్రహ్మదేవుడు అట్టి శత సంవత్సరముల కాలం జీవించిన పిమ్మట తన దేహమును త్వజించును. ఈ శత సంవత్సరములు భూపరిగణమును అనుసరించి మొత్తం 311,04,00,000 భూ సంవత్సరములను ఈ సంఖ్య పరిగణలోని అనుసరించి బ్రహ్మ యొక్క ఆయువు అద్భుతము అనంతము ఆశ్చర్యంగాను గోచరించును. కానీ నిత్యత్వ దృష్టితో చూచినచో అది ఒక మెరుపు మెరిసినంతటి స్వల్పకాలం మాత్రమే. అట్లాంటి మహాసముద్రం నందు ఏర్పడు నీటి బుడగల వలె ఈ కారణ సముద్రం నందు అసంఖ్యాకములైన బ్రహ్మలు ఆవిర్భవిస్తూ అస్తమించుచుందురు. బ్రహ్మ మరియు అతని సృష్టి అనున్నది భౌతిక జగత్తు నందులి భాగములు కనుక అవి నిత్య పరివర్తనశీలములై ఉండును. భౌతిక జగత్తు నందులి బ్రహ్మదేవుడు కూడా జననం వార్ధక్యం రోగం మరణములకు అతిథుడు కాజాలడు. కానీ అతడు ఆ విశ్వకలాప నిర్వాహమున ప్రత్యక్షంగా దేవాదిదేవుని సేవయందు నియమిక్తుడైనందున వెంటనే ముక్తిని పొందగలడు. మహాతపస్సులు బ్రహ్మలోకమునకు ఉద్ధరింపబడదురు. ఈ బ్రహ్మలోకము భౌతిక జగత్తును అత్యున్నతమైన ఉన్నత వర్గమున నున్న స్వర్గాది లోకములన్నీను అంతరించిన పిదపను మిగిలియుండును. కానీ కాలక్రమమైన భౌతిక ప్రకృతి నియమమును అనుసరించి బ్రహ్మయు బ్రహ్మలోక నివాసులందరూ మరణమునకు గురి కావలసి వచ్చును. మనం ఇంతటితో విరమిస్తూ నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. మనం ఏదైతే ఒక సంకల్పమును ఈ కరోనాను అధిగమించాలని భగవద్గీతను యథాతథం చదువుతూ అదేవిధంగా పారాయణ చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రతివారు కూడా ఈ యొక్క సూక్ష్మములను అదేవిధంగా మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. ప్రతి కొంతమంది అయినా సరే ఇంటిలో ఉంచుకొని పఠించవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నమస్తే, ధన్యవాదాలు.